ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ వినియోగదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పలాసలో జరిగిన సమీక్షా సమావేశంలో అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు మా గ్రామ వినియోగదారులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసి గెట్ అవుట్ అని చెప్పి అక్కడ ఉన్న సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోవటం చాలా బాధాకరం. దానిలో భాగంగా మా విఆర్ఓలందరూ బయటకు వచ్చి ఆందోళన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వర్యులు శ్రీ సిద్ధిరి అప్పలరాజు గారు మీటింగ్కి వెళ్ళడం, అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు ఆయనకి ఏం చెప్పారో తెలియదు, కానీ మీటింగ్లో ఆయన కూడా విఆర్ఓల్ని చాలా దారుణంగా మాట్లాడుతూ గ్రామ సచివాలయాల్లోకి విఆర్ఓలు వస్తే పంచాయతీ సర్పంచులతోటి ప్రజాప్రతినిధులతోటి కొట్టించమని చెప్పి గెట్టేయమని చెప్పి ఆఫీసుల నుంచి ఆ రాష్ట్ర మంత్రి గారు అలా చెప్పడం చాలా బాధాకరం. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ వినియోగదారుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం. దాంట్లో వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు, మంత్రి గారు బేషరతుగా విఆర్ఓలకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని ఎడల మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సిద్ధమవుతున్నామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న అధికారులపై మంత్రులపై చర్యలు తీసుకుని ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా ఆయన ఇచ్చే నవరాత్రాలన్నీ గ్రామస్థాయిలో కిందకు తీసుకెళ్ళిన ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. అటువంటి ఉద్యోగుల్ని ఇలా కించపరుస్తున్న అధికారులు మంత్రులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలకు సేవలు చేయవలసిన రాష్ట్ర మంత్రులు ఉద్యోగుల పట్ల ఇలా ఇష్టమైన మాటలు, ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయడం చాలా ఆందోళనకరం. మేము వెంటనే మంత్రులు ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజాప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ గారు, మంత్రులు క్షమాపణ చెప్పి బేసరతకు క్షమాపణ చెప్పి చెప్పాలని, లేనితో రేపటి నుంచి మేము రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేస్తూ భవిష్యత్తులో ప్రభుత్వంపై తీవ్ర పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తున్నాం.